రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ నేత వారి దగ్గరికి వెళ్ళాం. రవికిరణ్ గారు, ఒక జాతీయ పార్టీ దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్తబ్దుగా ఉంది. ఎంతో కొంత మేరకు ఇక్కడ బాగుంది అనుకోవచ్చు, కొంతమేరకు తెలంగాణలో, అలాంటి ఆంధ్రప్రదేశ్లో చూస్తే పూర్తిగా స్తబ్దుగా ఉన్న పార్టీ తరఫు నుంచి కేవీపీ రామచంద్రరావు గారు, అంటే చంద్రబాబు పాత్రని జాతీయ రాజకీయాల్లో ఆయన చంద్రబాబు పాత్రని ఆకాంక్షిస్తున్నారు. ఒక మంచి లీడ్ రోల్ ఆయన తీసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్లో తృతీయ ప్రత్యామ్నాయానికి ధీటుగా కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి మీరు ముందుకు రండి అని ఒక సంకేతం పంపినట్టు. సి, అది చాలా సంక్షిప్త సంభాషణ, అందులో ఇంత డీటెయిల్గా వాళ్ళు వెళ్ళుండకపోవచ్చు. బట్ ఒక ప్రపోజల్ అయితే, మర్యాదపూర్వకమైన ఒక ప్రతిపాదన అయితే అటు నుంచి వెళ్ళింది. సరే, ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు ఆయన ఎటు ఖాళీగానే ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదనకు అంగీకరించి బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. ఎలాగో మీరు స్టాండ్, తెలుగుదేశాన్ని ఒంటరిని చేయాలనే పద్ధతిలో మీరు వెళ్తూ ఉన్నారు, మీరు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి మరి ఆయనకి నేషనల్ ప్లాట్ఫామ్ మీద కొంత ఆక్సిజన్ దొరుకుతుందంటే అటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా. బీజేపీ ఎలా చూస్తుంది, అంటే ఒక జాతీయ పార్టీ అవతల పార్టీ ఎత్తుగడని మీరు ఎలా చూస్తున్నారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, సివిఆర్ న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, కేవీపీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పాత కాపులే, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే సమయంలోనే రాజకీయ అరంగేట్రం. ఓకే, రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా కేవీపీ గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒకే రాజకీయ పార్టీ నుంచి, ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు. సో అందులో ముగ్గురు ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు అని చెప్పేసి అనుకున్నాం. అయితే కేవీపీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి స్టిక్ ఆన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం వేరే పార్టీకి వెళ్ళారు, అలాగే ప్రయాణం చేస్తున్నారు. సో సమకాలికులు, వయసు రీత్యా కూడా ఇంచుమించుగా ఇద్దరు ఒకే వయసు సమకాలిక. సో అలాగా పాత మిత్రులు మళ్ళీ కలిశారని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అసెంబ్లీలో కూడా అన్నారు, రాజశేఖర రెడ్డి గారు నా ప్రియమిత్రుడు అని చెప్పేసి అన్నారు. సో ప్రియమిత్రుడికి ప్రియమిత్రుడు కాబట్టి, ఈయన కూడా ప్రియమిత్రుడు కాబట్టి ప్రియమిత్రులు కలవటంలో తప్పేం లేదు. అయితే ఒకటి, ఇప్పుడు వెంకట్రావు గారి, స్వర్గీయ వెంకట్రావు గారి భౌతిక గాయం దగ్గర కలవటం వీడియో కూడా వైరల్ అవుతుంది, అది కూడా నేను కూడా చూశాను. అయితే ఇది మొదటిసారి కాదు వాసుదేవన్ గారు, మీకు గుర్తుంటే 2 నెలల క్రితం రోసయ్య గారి భౌతిక గాయం దగ్గర కూడా కేవీపీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఒకరినొకరు పలకరించుకుని అలాగే పక్కకు కూడా వెళ్ళి ఒక 4-5 నిమిషాల సేపు ఏకాగ్రతంగా మాట్లాడుకున్నారని చెప్పేసి కూడా వీడియో కూడా ముందు యూట్యూబ్ లో కూడా చూశాను నేను. సో మీరన్నట్టు ఒక ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలు ఉంటాయి అని అనుకోవాలి మనం, ఎందుకంటే ప్రస్తుతం మనకు వారు దేని గురించి మాట్లాడుకున్నారు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి, ఊహాగానాల మీదే మీరు చర్చ పెట్టారు కాబట్టి. ఓకే, ఇద్దరు రాజకీయ నాయకులు కలిశారు కాబట్టి రాజకీయాల గురించి చర్చిస్తారు. సో ప్రధానంగా వారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు కాబట్టి వీరి పాత్ర లేకపోతే వీరి యొక్క ఆకాంక్షలు ఇద్దరు చర్చించుకోవచ్చు, దీని గురించి చర్చించుకోవచ్చు, లేకపోతే ఇంకో విషయం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చర్చించుకోవచ్చు, ఏదైనా చర్చించుకోవచ్చు. సో ఫర్ ది టైం బీయింగ్ మీరు ఇది పెట్టారు కాబట్టి, జాతీయ స్థాయి డిస్కషన్ మీద పెట్టారు కాబట్టి దాని మీద మా ఒక ఒపీనియన్ చెప్పాలంటే, ఓకే, చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి వెళ్ళటం ఇది మొదటిసారి కాదు. మనం గతంలో కూడా ఏదైనా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయటం, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, ఐకే గురుజాలు కావచ్చు, దేవగడ్ గారు ప్రధానమంత్రి ఏర్పాటు చేయటం, ఆ తర్వాత వాళ్ళని వదిలేసి బీజేపీకి ఎన్డీఏలోకి రావటం చూసాం. అలాగే లేటెస్ట్ గా కూడా 2014 మునుపు కూడా మీరు ఈ గ్రూప్ ఫోటో చూస్తే మళ్ళీ కాంగ్రెస్ తోనే వారు ప్రయాణం చేశారు, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ మద్దతు మేము ప్రధానమంత్రిని మేమే నిర్ణయిస్తా ఉన్నారు, ప్రభుత్వం మేమే ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. ఇవన్నీ జరిగాయి. అలాగే అన్ని ఎలాగైతే ఇప్పుడు కేసీఆర్ గారు మనం స్టాలిన్ గారు కలవటం చూసాము, 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా స్టాలిన్ గారిని, మమతా బెనర్జీని, వాళ్ళని, వీళ్ళని సేమ్ టైం ఆ టైంలో అది జరిగింది. ఇప్పుడు అదే కేసీఆర్ గారు రిపీట్ చేస్తున్నారు, కేసీఆర్ గారు చేస్తుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఎందుకంటే ఇద్దరు ఒకే స్కూల్లో కాబట్టి చేశారు. అందరూ కలిసే 2019 కూడా విష ప్రయత్నం చేశారు, కూటమిగా ఏర్పడ్డారు, కొత్త విషయం కాదు, ఫెయిల్ అయ్యారు. ఏదన్నా సరే కేంద్రంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ప్యూర్ నెంబర్స్ మీకు తెలియదు కాదు వాసుదేవన్ గారు, ప్యూర్ మ్యాథమెటిక్స్, మనకి ఎన్ని లోక్సభ స్థానాలు వచ్చాయి, మనం ఎన్ని గెలుచుకున్నాం కాబట్టి కేంద్రంలో ఎలాగ మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, వేరే పార్టీలతోనూ లేకపోతే కాంగ్రెస్ పార్టీతో ఫామ్ చేయాలా, లేకపోతే మనం వేరే టెంట్
పీపుల్ ఫ్రంటా, నేషనల్ ఫ్రంటా, లేకపోతే థర్డ్ ఫ్రంటా, లేకపోతే ఏ ఫ్రంట్ ఏర్పాటు చేయాలా, లేకపోతే కాంగ్రెస్ తోనే కలిసిపోయి పెట్టాలా అనేది అప్పుడు మెట్రిక్స్ బట్. సో మనం 2019 చూసాం ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారికి సీట్ రాలేదు కాబట్టి కామ్గా రాష్ట్రానికి పరిమితం అయిపోయారు. అదే ఆయనకి అధికారంలోకి వచ్చి ఈ 22 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అనుకోండి పరిస్థితి వేరేగా ఉండేది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా 50 పరిమితం అయిపోయింది జాతీయ స్థాయిలో. సో వీరు కూడా లేదు కాబట్టి ఇంకా దాన్ని ఊసేయలేదు, అప్పటి నుంచి లేదు. ఇప్పుడు కూతురు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను కాంగ్రెస్ కి దూరంగా ఉంది, తెలంగాణతో కలిసి తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు, అలాగే ఏపీలో కూడా కలిసి పోటీ చేస్తారనుకున్నారు లాస్ట్ మినిట్ వరకు, లేదు ఎందుకో అక్కడ చేదనుభవంకి వచ్చింది కాబట్టి ఇక్కడ వద్దనుకుంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కి దూరంగా ఉన్నాను, కాంగ్రెస్ కి యూపీఏకి నాకు సంబంధం లేదు అన్నది ఇప్పటి వరకు చెప్పినట్టు కూడా నాకు గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో కాంగ్రెస్ తో వారు ప్రయాణం చేయటం, జాతీయ స్థాయిలో హడావుడి చేయటం కొత్త కాదు, రాష్ట్రానికి కొత్త కాదు. మనం చూసాం, లేటెస్ట్ గా కూడా చూసాం, ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ప్రయత్నించచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, కేసీఆర్ గారు చేయొచ్చు, లేకపోతే మమతా బెనర్జీ చేయొచ్చు, లేదా శరద్ పవార్ గారు చేయొచ్చు, లేదా స్టాలిన్ గారు చేయొచ్చు, ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇది ప్యూర్ అర్థమెటిక్స్. వాళ్ళు కనుక రేపు 2024 లేకపోతే ముందు ఎన్నికలు వస్తే ముందో వాళ్ళు కనుక సీట్లు ఓట్లు వస్తే.